హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనం నేర్చుకుపోయేది ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఉపాధి హామీ అందరూ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అందరూ ఉపాధి హామీకి వెళ్ళిపోయారు కదా ఓకే ఈ ఉపాధి హామీ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయా లేదా లేకుంటే మన పని దినాలు ఎన్ని రోజులు అయినాయి సో దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము క్రోమ్లోకి వెళ్ళిపోదాం ఓకే క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం బీడీపీ టీఎస్ ఆన్లైన్ అని ఎంట్రీ చేయాలి ఓకే బీడిపి టీఎస్ ఆన్లైన్ ఉంది కదా చూడండి బీడిపి టీఎస్ ఆన్లైన్ గో చూడండి ఫస్ట్లో వచ్చేసింది అకౌంట్ వైజ్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అని దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మన వీడియోని ఎవర మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోలు లేటెస్ట్ అప్ అప్డేట్తో నోటిఫికేషన్గా మీకు అందుతాయి ఓకే ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వచ్చేసాం డిస్క్రిక్ సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను కామన్లీ సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి ఎంజీ అది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది అకౌంట్ నెంబర్ అయితే అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్ లేకుంటే జాబ్ కార్డ్ నెంబర్ అయితే జాబ్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు రెండింటిని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ రేడియో బటన్ ఉంది కదా దాంట్లో క్లిక్ చేయండి ఓకే జాబ్ కార్డ్ నెంబర్ దగ్గర నేను ఎంట్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే దిస్ ఈజ్ మై జాబ్ కార్డ్ నెంబర్ ఓకే అంటే ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా జాబ్ కార్డ్ నెంబర్ ఫుల్గా ఎంటర్ చేయాలి అలాగే డాషెస్ కూడా పెట్టాలి లేదంటే మనకు అప్లోడ్ చేయని అప్లోడ్ అనేది చూపించదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ వస్తాలి ఫ్రెండ్స్ సబ్మిట్ వస్తే మనకి ఇక్కడ చూడండి డీటెయిల్స్ అనేది చూపెడుతున్నాయి ఇక్కడ సెలెక్ట్ అనే బటన్ ఉంది కదా సెలెక్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకోవాలి ఓకే డీటెయిల్స్ వచ్చేసి నేమ్ సత్యనారాయణ అని ఉంది లింగంపల్లి లింగంపేట్ లింగంపేట్ ఓకే దీంట్లో మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వ్యూ లెడ్జర్ గెట్ పేమెంట్ ఆర్డర్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం వచ్చేసి వ్యూ లెడ్జర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేద్దాం ఓకే మన అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడ్డాయో కూడా డేట్తో చూపిస్తుంది సహా ఓకే రీడైరెక్ట్ అయినట్టుంది జస్ట్ షూర్ ఫ్రెండ్స్ ఓకే వ్యూ లెడ్జర్ అని వచ్చేసి క్లిక్ చేస్తే మనకి పాపప్ విండో ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి మనకు ఫిఫ్త్ మంత్లో డేట్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ మన జాబ్ కార్డ్ రిజిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ట్వంటీ నైన్త్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ వరకు ఏవేవి డబ్బులు పడ్డాయి అన్నీ చూపితుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ ఫోర్ అవి అవైలబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ డిపాజిట్ అని చూడండి ఇక్కడనే మనకు చూపెట్టేది త్రీ సిక్స్టీ ఫోర్ సెవెన్ డబల్ టూ చూడండి ఫ్రెండ్స్ ఇవే చూపించేది మనకు ఇక్కడ చూడండి థౌజండ్ ఫోర్ రూపీస్ ఫోర్ థర్టీ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ త్రీ ఎయిటీ టూ ఇవన్నీ మనం కొత్తగా చేసుకున్న పనులు తినాలి ఓకే అయితే ఇది ఫస్ట్ ట్రిక్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇందులో ఓన్లీ మనం అకౌంట్ డీటెయిల్స్ అంటే అకౌంట్ పడ్డా లేదా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మనం సెకండ్ సెకండ్ ట్రిక్ వెళ్ళే ముందు ఓకే సెకండ్ ట్రిక్ అయితే చూసేదాం వచ్చేసి మనకి ఏంటంటే ఎన్ఆర్జీ ఆన్లైన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు చూడదాం వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది మనకు ఎన్ఆర్ఈజీఏ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది ఓకే ఈ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది చూడండి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది దీంట్లో వర్క్అట్స్ అయిందిగా ఫ్రెండ్స్ అక్కడ మనం జాబ్ కార్డ్ ఐడి నంబర్ కొట్టాలి ఓకే ఇప్పుడు నేను జాబ్ కార్డ్ ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్యాప్షన్ ఎంటర్ చేసేస్తాను జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయిపోయింది ఓఎస్ స్మాల్ ఎఫ్ క్యాపిటల్ ఆర్ సిఎఫ్ ఓకే గోన్ క్లిక్ చేసేయండి ఓకే ఇప్పుడు మనకు లోడింగ్ అవుతుంది లోడింగ్ అవుతుంది చూడండి డిస్టిక్ కామారెడ్డి మండల లింగంపేట పంచాయతీ లింగంపల్లి కూర్తూ హ్యాబిడేషన్ లింగంపల్లి ఓకే ఇక్కడ చూడండి మాస్టర్ రోల్స్ అని ఉంది కదా ప్లీజ్ క్లిక్ టు ఫర్ పేమెంట్ డీటెయిల్స్ అని కూడా ఉంది ఓకే ఇప్పుడు మనం మాస్టర్ రోల్స్ అయితే చూసేసాం సో నెంబర్ ఆఫ్ డేస్ వరకు కూడా ఉంది కదా ఇక్కడ మనకు హండ్రెడ్ డేస్ పని కాబట్టి మనకు టూ థౌసండ్ ట్వంటీ చూడండి సెకండ్ లైన్లో ఉంది ఫస్ట్ నుంచి సెకండ్ లైన్లో టూ థౌసండ్ ట్వంటీ అయితే ఫైనల్ లైన్ అనేది మనకి ఇప్పుడు అక్కడ ఇంకా నంబర్ ఆఫ్ బ్యాలెన్స్ చేస్తే ట్వంటీ ఫోర్ డేస్ మనకి మిగిలినాయి ఇంకా ఓకే సెవెంటీ సిక్స్ డేస్ అనేవి మనకు కంప్లీట్ అయిపోయాయి ఓకే తర్వాత అవి పన్నెండు దినాలు చూసుకోవచ్చు తర్వాత ప్లీజ్ క్లిక్ చేయటు పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూపిస్తుంది మనకు డీటెయిల్స్ ఇక్కడ ప్లస్ అనే సింబాల్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ అట్లయితేనే మనకు డీటెయిల్స్ అనేవి చూపెడుతుంది ఓకే పేమెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి ట్వంటీ జూన్ టూ థౌసండ్ ఉంది ఇప్పుడు మనకు టూ థౌసండ్ కావాలి కాబట్టి చూడండి ట్వంటీ సెవెన్ మే ట్వంటీ ట్వంటీ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ జాబ్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమంది నేమ్స్ చూపెడుతుంది ఇక్కడ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ ఉంది చూడండి డిపాజిట్ అమౌంట్ ఈ రోలో మనకు డిపాజిట్ అమౌంట్ కనిపిస్తుంది పే ఆర్డర్ అమౌంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా చూడండి పే ఆర్డర్ అమౌంట్ లాస్ట్ నుంచి ఫిఫ్త్ లైన్లో ఉంది మనకు ఫిఫ్త్ లైన్లో చూసుకున్నట్టయితే మనము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వ్యక్తి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి క్లియర్గా మీరు ఓపికతోని మీ డీటెయిల్స్ అనేటివి ఎప్పుడు ఎప్పుడు అంటే మన జాబ్ కార్డ్ క్రియేట్ ఎప్పుడైందో ఇష్యూ అయితే ఎప్పుడైందో అప్పటి నుంచి మనం చేసిన పని దినాలు ప్లస్ మనకి పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపెడుతుంది ఓకే అందుకని మనం తొందరపడకుండా ఇలాంటి వెబ్సైట్ని మనం బుక్ మార్క్ చేసి పెట్టుకోండి సో ఎప్పుడైతే అప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి అప్డేట్ కూడా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ షేర్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్